నారాయణ రెడ్డి గారు ఇలా మీరు పాడుతున్నప్పుడు నారాయణ రెడ్డి గారు మీకు పరిచయం అయ్యారా? నారాయణ మీరు పిలిచారా? ఎలా జరిగింది అది? నారాయణ రెడ్డి గారు పరిచయం అయ్యారు అంటే ఎలాగంటే ఆయన నాకు ఉత్తరాలు రాశారు. ఇద్దరు ముందు ముందు మా ఇద్దరు మధ్య 5 సంవత్సరాలు ఉత్తరాలు జరిగాయి. లెటర్ ఫ్రెండ్స్. లెటర్ ఆయన అంటే నాకు భక్తి. ఉత్తరాలు బాగా కలుసుకోక ముందుగా కలుసుకోక ముందు తర్వాత నేను చూడాలన్నది ఉంది ఉందని అంటే సరే నేను వైజాగ్ వస్తున్నాను, స్టీల్ ప్లాంట్ వాళ్ళకి నేను కాంటాక్ట్ చేస్తారు, నీ ప్రోగ్రామ్ పెడతారు, నేను నీకోసమే వస్తున్నాను, నిన్ను చూడడం కోసమే వస్తున్నాను అని అంటే స్టీల్ ప్లాంట్లో 1992-93 ఆయన వచ్చారు స్టేజ్ మీద. నేను పాడుతుంటే డైరెక్ట్గా వచ్చేసారు స్టేజ్ మీదకి. ఆర్ద్రం అయిపోయారు ఆయన, అమ్మ అంత కౌగులించేసుకున్నారు. ఏదో నేను నా పుస్తకాలకే పరిమితం అయిపోతున్న గజల్ని ఇన్ని వేల మందిని ఉరుగుతులగించి పాడుతుంటే అసలు నాకు మతి లేదు, అసలు ఎవరూ నా గజల్స్ పాడలేదు, ఎంత గొప్పగా పాడావు నువ్వు, నాకు మగపిల్లలు లేరు ఆడపిల్లలు లేరు, నువ్వు నా గజల్ మానసపుత్రుడు అని అనౌన్స్ చేశాడు ఆయన. దత్తత తీసుకున్నాడు ఆ విధంగా. దత్తదని చెప్పలేం కానీ దత్తదండి మానసికంగా మానసికంగా అప్పటి నుంచి కూడా ఆ తర్వాత అనేక ఉత్తరాల్లో నేను నీకోసమే గజల్స్ రాస్తాయిక అని నా శైలి కోసం ఆయన గజల్స్ రాశారు. అనేక చోట్ల ఘంటసాల గారు పాడి పుష్ప విలాపాన్ని ఎలా పాపులర్ చేశారో గజల్ శ్రీనివాస నా గజల్స్ పాడంత పాపులర్ చేశాడు నా మానసపుత్రుడు. తెలుగు గజల్ ప్రక్రియలు చాలామంది ఇప్పుడు పాడితే పాడచ్చు, కానీ తెలుగు గజల్ ప్రక్రియకి పెర్ఫార్మెన్స్ ఆర్ట్గా తీసుకొచ్చి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళినటువంటి ఈ ప్రక్రియకి ఆద్యుడు గజల్ శ్రీనివాస ఈజ్ ద పైనీర్ ఆఫ్ తెలుగు గజల్స్ అని చెప్పాడు ఆయన. నారాయణ రెడ్డి గారు పెట్టాడు, నాకు మ్యాస్ట్రో అని ఒక బిరుది ఇచ్చాడు. మ్యాస్ట్రో అని మ్యాస్ట్రో అని ఆయన బిరుది ఇచ్చాడు. అంతా ఆయన ఆయన పెట్టిన భిక్ష సార్. నిజం చెప్పాలంటే ఇవాళ మీలాంటి కొప్పరపు కవులు ఒక వారసత్వ సంపద ఉన్నటువంటి పెద్దవాళ్ళ ముందు మేము కూర్చోగలుగుతున్నాం అంటే మాకు పెద్ద సంగీతం రాదు, నాకు నేను నేర్చుకోలే స్వతం. ఇది నాది, నాకు హిందుస్థానీ సంగీతం తెలియదు, కర్ణాటక సంగీతం తెలియదు, నాకు తెలిసిందల్లా మనోధర్మ సంగీతం. బట్ మీరు ఏదైనా పాడితే అదే రాగమో చెప్తాను. అది వచ్చేసింది 130-140 రాగాలు మీరు ఇలా అనండి నేను చెప్తాను. నేను మ్యూజిక్ కంపోజ్ చేసినప్పుడు కూడా ఇది భీమ్ పలాస్లో చేద్దాము, ఇది అభేరిలో చేద్దాము, ఇది హిందోళంలో చేద్దాము, ఇది జోగులో చేద్దాము, హిందుస్థానీలో ఇది ఖమాస్లో చేద్దాము అని చెప్పేస్తాను. రాగజ్ఞానం కూడా అది వచ్చేసింది అంతే. శృతం కీబోర్డ్ తీసుకుంటే మనం అనుకుంటాం కదా. తెలుగు సాహిత్యం అనేది నేను పాడడం నారాయణ రెడ్డి గారికి ముందు దాశరథి గారు గజల్స్ బాగా వారు రాశారు సార్ వారు రాశారు గొప్పగా రాశారు. 11-12 వారు గజల్స్ వారు పాడారా? దాశరథి వారి వారు వారు కూడా పాడాను నేను. సో మీరు గజల్స్ నమ్ముకున్నారు పూర్తిగా, ఇంకా గజల్స్ నమ్ముకొని కోరుకున్న సైనిక స్కూల్లో లైబ్రరీగా చేస్తూ ఆ ఉద్యోగాన్ని వదిలేసి పూర్తిగా గజల్స్కి అంకితమయ్యే పరిస్థితి ఎప్పుడు వచ్చింది మీకు? అంటే పాపులారిటీ బాగా వచ్చేసిందండి. ఎందుకంటే ఎక్కువ సమయం విదేశాల్లో ఉండడము, కచేరీలకు వెళ్ళడము వలన ఇంకా నేను సైనిక్ స్కూల్లో ఉద్యోగానికి నేను ఇంకా న్యాయం చేయలేను అనిపించింది. ఈ లోపల జంజాల్ గారు ఆయన సినిమాలో హీరోగా యాక్ట్ చేయమని అడిగారు. ఆయన విచిత్రం అనే సినిమా లాస్ట్ ఫిల్మ్, అందులో హీరోగా యాక్ట్ చేశాను. ఇంకా తర్వాత ఇంకో సినిమా మేము చేయాలి, ఈ లోపల ఆయనకి ఆరోగ్యం బాగలేదు, వారు పరమపదించారు. తర్వాత నాకేంటంటే ఒక సినిమాకి 7 గంటలు 7 నెలలు మనం టైం ఇవ్వలేము, మనం గజల్స్ మీద ఇంత పేరు వచ్చింది మనకి. ఈ లోపల ల్యాంకో గ్రూప్ కూడా నేను బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నాను, లగడపాటి నాకు చాలా ఆత్మీయ మిత్రుడు. సో 3 ఏళ్ళు ఆ కంపెనీకి ఉన్నాను. తర్వాత రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర ఆ రూపకల్పన చేయడంలో నా భూమిక స్ఫుటంగా ఉన్నదన్నమాట. దానికి పేరు పెట్టడంలో కానీ ప్రజాప్రస్థానం అని పేరు పెట్టడం కానీ ఆ రూట్ గురించి కానీ అసలు ఐడియా ఇవ్వడం కానీ లగడపాటి రాజగోపాల్కి ఆ వివరాలన్నీ తెలుసు. అక్కడ ఒక 100 మంది కళాకారులని ట్రైనింగ్ ఇచ్చి పంపించడం కానీ అవన్నీ నేను చేశాను. ఎందువల్లంటే అప్పట్లో నాకు రైతులు అంటే చాలా ఇష్టం. అది వ్యవసాయ కుటుంబం. మా అత్తగారు గారి మా అత్తగారు వాళ్ళది 25-30 ఎకరాలు వ్యవసాయ కుటుంబం. ఎక్కడ వాళ్ళది? రాచూరు గణపురం దగ్గర. ఓకే. మలకపల్లిలో మాకు కూడా వ్యవసాయం ఉంది కాబట్టి రైతులు అంటే నాకు చాలా ఇష్టం. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే అప్పట్లో నేను రైతు చైతన్య యాత్ర చేసి అన్నా రైతన్న ఎందుకింత నిరాశ, ఈ దేశం పెంచుకుంది నీపై ఎంతో ఆశ, అన్నా రైతన్న ఎందుకింత అధైర్యం, అన్నా రైతన్న ఎందుకింత అధైర్యం, నీ వెన్నంటి ఉందిలే మానవతా సైన్యం, అడుగేస్తే కడలైనా దారిస్తుంది, మనసిస్తే శిలయైనా ప్రేమిస్తుంది, నువ్వు పిండితే పొడి ఇసుకైనా నీరిస్తుంది, నువ్వు పిండితే పొడి ఇసుకైనా నీరిస్తుంది, వలదన్న వలదన్న ఆత్మాహుతి,
ఈ జనం చూడలేరు అన్నదాత చితి. మీ గజల్స్ పాడే విధానాన్ని స్టైల్ని అబ్జర్వ్ చేస్తే బాలుగారి పాటలు నాకు గుర్తు బాగా బాగా ప్రతి గజల్లో కూడా బాలుగారి స్టైల్ ఆఫ్ సింగింగ్ అనేది అది నాకు ఎక్కువ అనిపిస్తుంటుంది. ఇప్పుడు ఏమన్నా బాలుగారి ప్రభావం ఉందా మీ పైన? బాలుగారి ప్రభావం మా మీద ఇన్ఫ్లుయెన్స్ ఉండే అవకాశం లేదు కానండి. అంటే పాట నాకు అలా అనిపిస్తుంది, ప్రతి గజలు ఎక్స్ప్రెషన్ లో అలా అనిపిస్తుంది. అంటే ఎక్స్ప్రెషన్ వల్ల అనిపించవచ్చు, ఎక్స్ప్రెషన్ వల్ల ఎక్స్ప్రెషన్ దట్ బికాస్ మహమ్మద్ రఫీ కానివ్వండి, అనూప్ జలోటా కానివ్వండి, బాలసుబ్రహ్మణ్యం గారు కానివ్వండి, దే ఆర్ వెరీ ఎక్స్ప్రెసివ్ వాయిస్లు. అందుకని ఇప్పుడు నేనేంటంటే గజల్ని పాటను ప్రదర్శించాలనుకుంటాను, పాటను పాడాలనుకున్నాను. అవును, ప్రదర్శన అది ప్రదర్శక కళ కదా. అసలు పాట అనేది వేదిక మీద ఉన్నప్పుడు ప్రదర్శన చేయాలి. అవును, పాడకూడదు, స్టూడియోలో పాడు, అది వేరు. ఆ క్లారిటీ నాకుంది. కాబట్టి ఏంటంటే మేము పాడినప్పుడు ఇవాళ ఈనాటి తరానికి అర్థమయ్యేటట్టుగా పాడతాము. అంటే ఇన్ఫ్లుయెన్సు ఆ ఎక్స్ప్రెషన్లో నాకు ఒకవేళ ఇన్ఫ్లుయెన్స్ ఎక్స్ప్రెషన్ ఇన్ఫ్లుయెన్స్ అంటే సార్ నా మీద ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉండేది ఏంటంటే ఎస్ అ గాయకుడిగా నన్ను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి భగవాన్ సత్యసాయిబాబా గారి భజన్స్ చాలా ఎక్స్ప్రెసివ్గా ఉంటాయండి. దేవదేవోత్తమ దీన సంరక్షక దేవాది దేవా దయామయా, ఇవన్నీ ఘన ఘన లీలా. నేను భజనావళిలో ఉన్నటువంటి 1008 భజనలు నేను పాడేసేవాడినండి. సావరియా సయ సావరియా కమల నేత్ర సాయీశ్వర కైవల్య తేజ సురేశ్వర. మేము సంగీతం నేర్చుకుంటే అది ఏదన్నా భజన సంగీతమే. ఇవాళ గజల్ శ్రీనివాస్ పాడుతున్నాడు, మై టోటల్ ఇన్ఫ్లుయెన్స్ గజల్ శ్రీనివాస్ పెర్ఫార్మెన్స్ ఇన్ఫ్లుయెన్స్ ఈజ్ కంప్లీట్లీ నేను బాబా గారి భజనలలో పాడినటువంటి ఆ భజనలు. కానీ ఎట్ ద సేమ్ టైం నేను చిన్నప్పటి నుంచి నా చిన్నప్పటి నుంచి నేను పాడుతున్నాను, బట్ 7వ ఏట 8వ ఏట నుంచి నేను స్టేజ్ మీద నాటకాలు వేసాను. దాసనారాయణరావు గారు మేనల్లుడు, కత్తుల రామారావు గారు మా గురువు గారు. మీ ప్రాంతం మీ ఊరే కదా, వారు మాకు మాడ్యులేషన్ ఎట్లాగా ఎలా పలకాలి ఏంటో చెప్పారు. అందుకే నేను పాడుతున్నప్పుడు పాట ఎంత బా ఉండడానికి ప్రయత్నం చేస్తానో పలికే పలుకు కూడా ఇన్ బిట్వీన్ జరిగేటువంటి వ్యాఖ్యానం ఏదైతే ఉన్నదో అది కొంచెము నేను రంగస్థలం నుంచి వచ్చాను కాబట్టి ఎంత పలకాలి, ఎక్కడ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, ఇవన్నీ చేసి ఒక అద్భుతమైనటువంటి ప్రదర్శనగా ఒక గజల్ని కూడా ఒక అద్భుతమైనటువంటి పిక్చర్గా ప్రదర్శన చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో భజనల యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఈ నాటకాలకు ఇన్ఫ్లుయెన్స్ తోటి ఎక్స్ప్రెషన్కి ప్రకటనకి ఎక్కువ మొత్తం ప్రకటనే ప్రధానంగా చేసుకుంటూ మీరు పర్ఫార్మింగ్ ఆర్ట్లాగా గజల్స్ తీసుకెళ్ళిపోవడం వల్ల మీ గజల్స్ జనంలోకి ఎక్కువగా వెళ్ళి మీకు ఎంత ప్రాచుర్యం వచ్చింది. ఈ నేపథ్యంలో ఇంకా స్కూల్ ఉద్యోగం ఎందుకని వదిలేసి మీరు స్వేచ్ఛా విహంగంగా ఉన్నారు. బాలసుబ్రహ్మణ్యం గారు పాటలు పాడాము, జేసుదాస్ గారు పాటలు పాడాము. అసలు ఆ సమయంలో ఏ పాట చెవికి వినిపిస్తే పాటలు పాడేసేవాళ్ళం. అదే నేను కొన్నాడు హరికథ కూడా నేర్చుకున్నానండి. ఓహో, పోలవరంలో సరదాగా ఒక అతను దగ్గర హరికథ నేర్పన్న, ఒక 4 రోజులు నేర్పాడు నాకు. కాసేపు ఆడ బుర్ర చెప్తుంటే అసలు బుర్రకథ కూడా చెప్పన్న, ఒకవేళ ఒక 4 రోజులు బీడో గారు అబ్బాయి అనగానే నేర్పేసేవారు అనమాట. నేను ఐ స్టడీడ్ ఎవ్రీ ఆర్ట్ ఫామ్, ఈ ఆర్ట్ ఫామ్లన్నీ కలిపే స్టేజ్ మీద ఎలా పెర్ఫామ్ చేస్తే ఒక కంటెంట్ బాగా ప్రజల్లోకి వెళ్తుంది అన్నది స్టడీ చేశాను. ఈ గజల్కి ఈ అనుభవము ఇదంతా కూడా అందులో పెట్టారు. ఇప్పుడు మంచి రాగాల్లో చేయలేదు అనుకోండి సార్, ఇప్పుడు ఎదురుగా క్షీర సముద్రాలున్నా హృదయానికి దాహం కరిగే తొలకరి మేఘాలున్నా గగనానికి దాహం. ఇది కళావతి రాగం. అదే ఆ భావము ఆ రసము పలకాలంటే ఆ రాగాన్ని ఎంచుకోవాలి, అలాగే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎక్స్ప్రెసివ్గా పాడటం వలన ఈ గజల్స్ జనంలోకి వెళ్ళాయి, మీకు ఇంత పేరు వచ్చింది. ఇంకో జనం ఏమంటారంటే సార్ బేసిక్గా అంటే నార్త్ ఇండియా వాళ్ళకి గజల్స్ పాడచ్చు కదా, వాళ్ళు కదా అలా పాడచ్చు కదా అంటారు. గజలు సాహితీ ప్రక్రియ, అసలు గజల్లా పాడకూడదు కూడా అంటారు. నేనేమంటానంటే గజల్ సాహితీ ప్రక్రియ, అది ఏ ప్రదేశాలకు వెళ్తుందో ఆ ప్రదేశం యొక్క స్థానికమైనటువంటి సంగీతాన్ని అది కూర్చుకుని ఆ గజలు ఎక్స్ప్రెస్ చేయబడుతుంది, నదిలాగా ప్రవహిస్తుంది. ఇప్పుడు పంజాబీ వాళ్ళు ఉన్నారనుకోండి, పంజాబీ గజల్ని ఇప్పుడు మనం పంజాబీలో ఎటువంటి మ్యూజిక్ ఉంటుంది మీకు తెలుసు కదా, భాంగ్డా ఇవన్నీ ఆ టైప్ ఉంటుంది కదా. ఇప్పుడు దాన్ని అక్కడ మనం అలా కాకుండా
ఇప్పుడు పంజాబీ గీతాన్ని మనము శాస్త్రీయ సంగీతంలో నాటరాగంలో ఎందరోగో ప్రతిది జగదానందకార కళగా మనము ఆ కంపోజిషన్ ఫోక్ మిక్సింగ్ కూడా ఉంటుంది. అంటే ప్రతి సాహితీ ప్రక్రియ లోకల్గా ఉన్నటువంటి స్థానికమైనటువంటి సంగీతాన్ని అది అందుకుని ముందుకెళ్తుంది. ఇప్పుడు మరి నేను ఉర్దూ గజల్స్ పాడతాను కదండి, ఇప్పుడు ఖూబ్సూరత్ హై మగర్ ఇత్నా నహీ, చాంద్ జో భీ హై తేరే జైసా నహీ, ఖూబ్సూరత్ హై మగర్ ఇత్నా నహీ, జబ్ భీ దేఖో ఖుష్ నజర్ ఆతా హూ మై, జబ్ భీ దేఖో ఖుష్ నజర్ ఆతా హూ మై, ముసల్ దునియా మై, ముసల్ దునియా మై కోయే ఝూటా నహీ, చాంద్ జో భీ హై తేరే జైసా నహీ, ఖూబ్సూరత్ హై మగర్ ఇత్నా నహీ. ఇలా కూడా ఇప్పుడు ఇలా నేను పాడితే బాగుంటుంది తెలుగు, ఉర్దూ కాబట్టి దానికి సంప్రదాయం సరిపోయింది. అది దీని కూడా ఖూబ్సూరత్ హై మగర్ ఇత్నా నహీ, ఇక్కడికి వచ్చారు మారిపోతుంది, చాంద్ జో భీ హై తేరే జైసా నహీ, ఖూబ్సూరత్ హై మగర్ ఇత్నా నహీ. అలాగా పాడగలను, ఇలా పాడగలను, ఎలా పాడగలను.